బోయినపల్లి మండలం కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు మేడుదల మల్లేశం టీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ద్విశతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాల్సిని భావించినప్పటికీ కరోనా ఉధృతంగా ఉండడంతో నిరాడంబరంగా జరపాలని సూచించారు. తెలంగాణ భూమి విముక్తి కోసం, తెలంగాణ స్వరాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించారని అన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కొనకటి లచ్చిరెడ్డి, ఎంపీటీసీ అక్కన్నపల్లి ఉపేందర్, మాజీ సర్పంచ్ సంబా లక్ష్మీరాజం, మాజీ ఎంపీటీసీ పిట్టల రమేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నల్లగొండ అనిల్ కుమార్, నాయకులు గుంటి శంకర్, భీమనాథుని రమేష్, కొదురుపాక గ్రామశాఖ అధ్యక్షులు సుధాకర్ రావు, తిరుపతి చింతలపల్లి తిరుపతి రెడ్డి, సారంపల్లి రవికుమార్, సారంపల్లి కమల్, సిద్ధాంతి కళాధర్, మల్లేశం పరశురాం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి ఆదేశాల మేరకు, మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు బోయినపల్లి మండలంలో జెండా ఆవిష్కరించి, అదేవిధంగా బోయినపల్లి మండల 23 గ్రామాల గ్రామశాఖ అధ్యక్షులతో కూడా ఈ జెండా ఎగిరివేయడం జరిగింది.